దేవుని పరిశుద్ధమును స్తోత్రములు కూడి మీ అందరికీ నవందనములు ఇది నా ధ్యాన నిమిత్తము రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములు కరువు రాగా బెతిలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబ దేశమైన కాపురమునుటకు వెళ్ళను ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి భాగము న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు రాగా యోధాబెత్తుల నుండి అని న్యాయధిపతులు వెళ్ళిన దినములలో అసలు కరువు ఎందుకు వచ్చింది కరువును గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు నలభై సంవత్సరములు వాళ్ళు ఏమీ పంట వేయకుండా కనీసం ఏమీ నీరు కట్టకుండా కూడా నలభై సంవత్సరములు వాళ్ళని మన్నతో పోషించాడు దేవుడు బండ నుండి నీరిచ్చాడు దేవుడు అయితే ఈ న్యాయధిపతులు వెళ్ళిన దినములు ఈ కరువు రావడానికి కారణం ఏంటంటే బైబిల్ ప్రకారం మనం ఆలోచించినట్లయితే ఈ కరువు వాళ్ళు దేవుని విడిచిపెట్టడం వల్లనే వచ్చిందేమో అనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది చూడండి ఇక్కడ ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పదహారవ ఉచితం నుంచి చదివినట్లయితే మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల యహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు అంటే ఏంటి వానకురేపు భూమి పండకపోతుంటే కరువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట వాన కురియాలి పంటలు వేయాలి పంటలు పండాలి దానివలన సమృద్ధి కలుగుతుంది అంటే బైబిల్ గ్రంథంలో కరువు చాలాసార్లు వచ్చిందండి ఎలా వచ్చిందన్న దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం వర్షము లేకపోవటం వలన కలిగిన కరువులను గురించి బైబిల్లో ఎక్కువగా సూచనలు ఉన్నాయి ఇట్ ఈ కరువులు చూడండి అబ్రహాము కానాను విడిచి ఐగుప్తకు వెళ్ళాడు పన్నెండవ ఛాయము రాధికారణం అదే కాలంలో బట్టి అతని సంత అతని సంతతి వారు కూడా అతడికి వెళ్ళవలసి వచ్చింది తర్వాత ఆది కాలము ఇరవై ఆరో అధ్యాయంలో కానీ నా నలభై ఒకటో అధ్యాయంలో యూసెఫ్ కాలంలో కానీ వెళ్లాల్సి వచ్చింది న్యాయధిపతుల కాలంలో కరూరాగా కూడా అనగా ఎలిగి ఎలిమేలుకు తన కుటుంబంతో సహా మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం దావీది కాలంలోనూ వచ్చింది ఏలియా కాలంలోనూ వచ్చింది ఎలీషా కాలంలోనూ వచ్చింది క్రొత్త నిబంధనలు క్లౌదియా కైసర కాలంలోనూ కరువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వర్షం లేకపోవటం వల్ల మాత్రమే కాక యుద్ధం వల్ల కూడా కరువులు సంభవించినట్లుగా చూస్తాం మిడతల వల్ల కూడా కరువులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అదే మనం ఇంకా లోకాంతంలో కూడా కష్టాలు కలగబోతున్నాయి అయితే ఇంకొక మాట మనం ఆలోచించినట్లయితే ఆమోస గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినప్పుడు కూడా ఈ క్షామం అనేది దేవుని వాక్యం లేకపోవటం వల్ల కూడా క్షేమం కరువు వస్తుందని చెప్తున్నాడు అనగా అన్న క్షేమం అన్న ఒకటి నేను ఆలోచించండి ఈ కరువుకు కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టడం వలన దేవుని వర్షాన్ని కురిపించకపోవడం వల్లనే ఇక్కడ కరువు వచ్చినట్లుగా చూస్తాం కరువు వలన వాళ్ళు ఎలిమెలకు నయోమి ఆ దేశాన్ని విడిచి యోగాబెత్తి లహము నుంచి విడిచి మోయాపదేశ్కి వెళతాం వాళ్ళ ఇద్దరు కుమారులు చనిపోవటం భర్త అయిన ఎలిమెలి కూడా చనిపోతాం నయోమి కూడా వాళ్ళ నయోమి ఒంటరిగా ఇద్దరు ఇద్దరు కోడలితో మిగిలిపోవటం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఆలోచించినట్లయితే ద్వితీయోపదేశంలో మనం చూస్తే దేవుని విడిచిపెట్టడం వలన వర్షాలు కోరుకున్న ఆకాశాన్ని మూసివేయటం వలన కూడా మనం చూస్తున్నాం ఏలియా పదిహేడు అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో నా మాట చప్పున కాక అని ప్రకటించి వర్షం మూడు సంవత్సరాలను రాకుండా కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తాం అదే మూడున్నర సంవత్సరాలు రాకుండా కూడా వర్షం ఆపేసినట్లుగా చూస్తాం ప్రేరు ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ కరువు అనేది రావడం వలన మనం దేవుని దగ్గరికి రావాల్సి ఉంటుంది న్యాయధిపతులు లేని కాలంలో పూర్తిగా వాళ్ళ దేవుడిని విడిచిపెట్టేసి నీళ్ళతో కలిసిపోయి కణాని సంస్కృతి నేర్చుకుని వాళ్ళ పిల్లలతో వాళ్ళ వాళ్ళ పిల్లలను వీళ్ళకి చేసుకుంటాం వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ దేవతలను పూజ చేయటం ఇవన్నీ వాళ్ళు ఉన్నటువంటి పరిశుద్ధతను పోగొట్టుకో పోగొట్టుకోవడం వల్లనే కరువు వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ దినాల్లో మనకు కూడా కరువు ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాలని ఏదైనా మనకి క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఏదైనా కరువు కానీ క్షేమం కానీ ఇబ్బంది కానీ ఏదైనాను వస్తే మనం మనల్ని మనం ఆలోచించుకోవాలి ఎందుకనగా మనమే దేనికి అసలు ఎందుకు రావడానికి కారణమేమిందో కుటుంబం మొత్తం కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా దానికి జవాబిస్తాడు అయితే కరువు కాలంలో దేవుడు కరువు వచ్చినప్పుడు కాకుండా దేవుడు ఇస్రాయల్ ఒక వాగ్దానం కాడిచాడు ద్వితీయోపదేశాను పదకొండు అధ్యాయంలో చూసినట్లయితే అది నీ దేవుడని హోవా లక్ష్యపేట దేశము పదకొండా అధ్యాయం పన్నెండు వచ్చి నుంచి చదివినట్లయితే అది నీ దేవుడని హోవా లక్ష్యపేటు దేశము నీ దేవుడని హోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు దేవుడనియుహో కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీద ఉండి అంటే ఇంకేం కావాలండి దేవుడు సమృద్ధి గల దేవుడు తర్వాత మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని యూహోవను ప్రేమించి ఆయనను సేవింపలే నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడలా మీ దేశం వర్షము అనగా అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదును అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు మరియు నీవు త్రి తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాల ఎందుకు గడ్డి మొలిపించేదను దేవుని స్తోత్రం హలెలుయ అనగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం కనిపెట్టుకుని దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మీద మనం ఆధారపడి మనల్ని మనం ఏమైనా ఆత్మీయంగానే ఏమైనా ఉంటే సరి చేసుకుని దేవుని వైపు చూసి దేవుని వాక్యాన్ని మనం ఆచరించినట్లయితే ఆయన ఆజ్ఞ ఆటే ఖచ్చితంగా మనకు సమృద్ధి ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది దేవుడి స్త్రీ వాక్యం దీవించనుగాక ఆమెంది